నిహారికా పెళ్లికి రేణు దేశే రాకపోవడానికి అసలైన కారణం ఇదే ఇక వివరాలు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి వివరాలు వెళ్తే నిహారికా పెళ్లి వేడుకలు గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఊపందుకుంటూ ఉంది కొనిదెల వారి ఫ్యామిలీ అంతే ఖర్చు చేసి మరీ ఈ పెళ్లి చేస్తూ ఉన్నారు ఉదయపూర్ కోటలో ఈ పెళ్లి చేశారు మెగా ఫ్యామిలీ మరోవైపు నిహారిక పెళ్లి కోసం తమ సినిమాలన్నీ పక్కన పెట్టుకుని కొన్ని రోజుల వరకు షూటింగ్ గ్యాప్ చెప్పి వచ్చారు మెగా హీరోలంతా ఈ పెళ్లిలో మెగా హీరోలంతా కనిపించారు అంతేకాదు ఎప్పుడూ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారిగా రావడం చూసిన అభిమానులు అందరూ నిహారిక పెళ్లి వైపే చూపు మొదలుపెట్టారు రెండు రోజులు అక్కడే ఉండిపోయారు పవన్ కళ్యాణ్ గారు నిస్తార్థం అప్పుడు ఆయన అసలు కనిపించలేదు అనే వచ్చి కొత్త జంటను ఆశీర్వదించి వెళ్ళిపోయారట పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు అగిరానందన్ ఆద్యాను కూడా నిహారికా పెళ్లిలోకి తీసుకుని వచ్చారు వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఇక అఖిరానందన్ హైట్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారట ఇదిలా ఉంటే నిహారికా పెళ్లిలో అంతమంది ఉన్నా కూడా ఒక్కరు లేని లోటు మాత్రం మనకందరకు స్పష్టంగా కనిపించింది ఆమె ఎవరో కాదు రేణు దేశయ్య పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యకు ఈ వివాహ ఆహ్వాన పత్రిక అందలేదో అనే అనుమానాలు అందరికీ సోషల్ మీడియాలో వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే దీనికి మాత్రం సరైన సమాధానం ఇప్పటివరకు తెలియదు మనకు అయితే ఈ మధ్య మళ్ళీ నటన వైపు ప్రారంభించిన రేణు రేణుదేశి వెబ్ సిరీస్లో నటిస్తుంది నిహారిక పెళ్లి జరిగిన డిసెంబర్ తొమ్మిదినే ఆమెకు షూటింగ్ ఉందట ఇక అందుకనే ఆమె పిల్లలను పంపిందట అయితే అందులో నిజమేంటో ఎవరికీ తెలియదు ఇప్పటివరకు రేణుదేశి కావాలనే రాలేదని అందరూ చెబుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడికి వస్తే ఖచ్చితంగా పాత జ్ఞాపకాలని గుర్తుకుని వస్తాయి పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే కారణం ఏదైనా కూడా పిల్లలను మాత్రమే పంపింది తాను మాత్రం రాలేదు నిహారికా పెళ్లికి దూరంగానే ఉండిపోయింది రేణుదేశాయి మరోవైపు రేణుదేశాయికు అసలు ఆహ్వానం అందలేదని చాలామంది నెటిజన్లు అంటూ ఉన్నారు దీనిపై మనకు రేణు నుంచి స్పష్టత రావాలి